ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ని చూసి మనసు పారేసుకుంది. ఓ, అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దురిపేసుకున్న రకం మావాడు. అది కాదండి, తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా. మా వాడిది కొంచెం మందం చర్మం, ప్రేమైనా దోమైనా ఏమీ చేయలేవు. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను విసిగించకండి, విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామ రామ అను శవ శవాను, ఏది ఏమైనా మన అమ్మాయి నా గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అదంతే. అదేం కుదరదు, అమ్మాయి పెళ్లి ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూట్లో పడి చస్తాను. మొహమాటం ఏమి లేదు. పిసిగేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తాను ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పబోయా? చూడవయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడు అని నేనంటుంటే కాదట్టు. రాగండి, అది కాదయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడు అంటే కాదంటున్నాడు. రాజుగారు, భిన్న అభిప్రాయాలతో తనువు చావడం చూసాం గానీ ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడ చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది, మనోడికి పై చూపు కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రున్ జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టినప్పటికలా అతుక్కుపోతాడు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి? బాబు, మహమాట పడి మాటలు ఒప్పుకోవద్దు, పెళ్ళైన వెంటనే శోభను జరిపించారు. మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది? పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా, నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే జరదాకిళ్ళియాగా ఇప్పుడే పెట్టుకో, అది నువ్వు వేసుకో. నరకం కన్నా ఘోరంగా ఉంది.